हाय व्यूअर्स, हेलो डॉक्टर प्रोग्राम की स्वागतम। इवाला मनं चूसेदी चाला कॉमन प्रॉब्लम, अदी पसिपिल्ललो विपरीतमैन एडुपु। इक्कड इवाला टॉपिक नी मनं यूजुअल गा 1 ईयर लेदा 1.5 ईयर लोपु पिल्ललकी मात्रमे परिमितं चेद्दाम। स्पेशली पुट्टिनप्पटि नुंचि సంవత్సరం లోపు పిల్లల్లో ఒకవేళ గనక వాళ్ళు విపరీతంగా ఏడుస్తున్నట్టయితే అది తల్లిదండ్రులకి చాలా ఆందోళన కలిగించే విషయంగా ఉంటుంది। చాలా కంప్లైంట్స్ ఓపీలో వచ్చేది కూడా విపరీతంగా ఏడుస్తున్నారు పిల్లలని। సో దీనికి ఒక రఫ్గా అంటే అసలు ఏ కారణాల వల్ల పిల్లలు ఏడుస్తారు అన్నది తెలిసి ఉంటే గనక అట్లీస్ట్ మనం ఇంట్లోనే ఆ కారణాలు ఏమైనా ఉన్నాయా అన్నది చెక్ చేసుకుని అవసరం అయినప్పుడు డాక్టర్ని సంప్రదించవచ్చు। सो ముందుగా అసలు పిల్లలు పుట్టిన పిల్లలు ఎందుకు ఏడుస్తారు ఇది మనందరికీ తెలిసిందే। వాళ్ళు ఇంకా మాట్లాడలేరు కాబట్టి వాళ్ళకున్న నీడ్స్ ఏవైతే ఉంటాయో అవసరాలు ఏవైతే ఉంటాయో వాటిని కమ్యూనికేట్ చేయాలంటే వాళ్ళ దగ్గర ఉన్న ఒకే ఒక విధానం వాళ్ళ ఏడుపు। సో ఒక పిల్లోడు ఏడుస్తున్నప్పుడు ఆ తల్లిదండ్రులు కానీ లేకపోతే అమ్మమ్మలు నాన్నమ్మలు కానీ ఇమిడియట్ గా వాళ్ళని అటెండ్ అయ్యి అసలు ఎందుకు ఏడుస్తున్నాడు అన్నది చూసుకుంటారు। చాలాసార్లు ఆ పిల్లలు ఏడుపు లక్షణాలు బట్టి వాళ్ళు చెప్పగలరు, అంటే నోట్లో వేలు పెట్టుకొని ఏడుస్తున్నారంటే ఆకలేస్తుందని, లేదా టాయిలెట్కి వెళ్తూ వెళ్తూ ఏడుస్తున్నారంటే బట్టలు తడిసిపోయాయని, లేదా అప్పుడే నిద్రపోతున్న పిల్లోడు ఏదైనా సౌండ్ కులికిపడి లేస్తే భయం వేసి ఏడుస్తున్నాడని, ఇలా రకరకాల సింపుల్ కారణాలని వాళ్ళే తెలుసుకోగలరు। కొన్నిసార్లు ఇది మోతాదుకు మించి ఏడుస్తున్నప్పుడు అప్పుడు కొద్దిగా భయం అనేది వస్తుంది తల్లిదండ్రులు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ। సో ఫస్ట్ సాధారణంగా పిల్లలు దేని దేనికి ఏడుస్తారు అన్నది ఒకసారి ఫాస్ట్గా చూద్దాం। ఒకటి అందరికీ తెలిసిందే ఆకలి, ఆల్దో పాలు తాగినప్పటికీ వాళ్ళకి సరిపడా పాలు తాగినప్పుడు లేకపోతే ఇంకా కొంచెం కావాలి అన్నప్పుడు వాళ్ళు ఏడుస్తూ ఉండొచ్చు। రెండోది బాగా నిద్రకొచ్చినప్పుడు ఏడుస్తారు। మూడోది నిద్రలోంచి లేచినప్పుడు లేదా నిద్రలోంచి ఉలిక్కిపడి లేచినప్పుడు ఏడుస్తూ ఉంటారు। చాలాసార్లు పేరెంట్స్ చెప్పేది ఏంటంటే పాస్ పోసేటప్పుడు ఏడుస్తున్నారు అన్నది చెప్తారు। ఇది యూజువల్గా యూరిన్ ప్రాబ్లం ఏమీ కాదు, మెయిన్గా పాస్కి వాళ్ళు వెళ్ళే ముందు వాళ్ళ బ్లాడర్లో కొంచెం ప్రెషర్ బిల్డ్ ఏదైతే అవుతుందో అది వాళ్ళకి కొంచెం చికాకుని భయాన్ని కలిగిస్తుంది। సో దానివల్ల పిల్లలు యూజువల్గా మొదట ఏడ్చి ఆ తర్వాత పాస్కి వెళ్ళడం అంటూ చూస్తూ ఉంటాం, అది చాలా వరకు నార్మల్। నెక్స్ట్ మోషన్కి ముందు కూడా కొంతమంది ఏడుస్తూ ఉంటారు, ఏదైతే పేగుల కదలికలను వాళ్ళు పర్సీవ్ చేస్తున్నారో ఆ చికాకు వల్ల వాళ్ళు కొన్నిసార్లు మోషన్ వెళ్ళే ముందు ఏడుస్తూ ఉంటారు। బట్ వెళ్ళిన మోషన్ కనుక మరీ గట్టిగా లేనట్టయితే దాని గురించి మనం ఎక్కువగా ఇబ్బంది పడక్కర్లేదు। నెక్స్ట్ కారణాల్లో కొంచెం పెద్దగా అంటే మేబీ 2-3 నెలలు దాటిన తర్వాత పిల్లలు ఎప్పుడైతే వాళ్ళ తల్లిని గుర్తుపట్టడం నేర్చుకుంటారో, తల్లి కనబడినప్పుడు లేకపోతే వాళ్ళ క్లోజ్ రిలేటివ్ కనబడినప్పుడు ఏడవడం అనేది కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది। బట్ ఇది యూజువల్గా మనం 5-6 నెలల పిల్లల నుంచి ఎక్కువగా చూస్తూ ఉంటాం। కొన్నిసార్లు వాళ్ళ వాతావరణంలో ఏమైనా తేడాలు అంటే బాగా ఉక్కగా ఉన్నా లేకపోతే బాగా చలిగా ఉన్నా వాళ్ళు అది ఏడుపుతోనే కమ్యూనికేట్ చేస్తారు। ఇంకా కొన్నిసార్లు బయటికి కొద్దిగా పెద్ద అవుతున్న పిల్లలు బయటికి వెళ్ళాలి అని వాళ్ళకి అనిపించినప్పుడు లేదా అదే గదిలో ఎక్కువసేపు ఉండిపోయినప్పుడు చికాకుతో కూడా ఏడుస్తూ ఉంటారు। సో ఈ కారణాలని ఫస్ట్ కనుక మనం చూసుకున్నట్టయితే ఈ సింపుల్ కారణాలని, అప్పటికీ వాళ్ళు ఏడుపు ఆపట్లేదు అంటే కనుక అప్పుడు మనం నెక్స్ట్ లెవెల్ కారణాల గురించి ఆలోచించవచ్చు। అందులో ఒక కామన్ కారణమైనది కోలిక్. ఏదైతే బాగా చిన్నపిల్లలు అంటే 1 నెల నుంచి దగ్గర దగ్గరగా 3-4 నెలల వరకు పిల్లలు స్పెషల్లీ సాయంత్రం పూట అంటే పొద్దునంతా చాలా మటుకు బాగానే ఉన్నా నవ్వుతూ ఆడుకుంటూ పాలు తాగుతూ ఉన్నా కొద్దిగా సాయంత్రాలు అవుతున్నాయి అన్నప్పుడు బాగా చికాకు పడిపోవడం, ఒళ్ళు విరుచుకోవడం, బాగా ములుగుతూ ఉండడం, గుక్క గుక్కకి పాలు తాగడం మళ్ళీ ఏడవడం, మళ్ళీ కొద్దిగా తాగడం మళ్ళీ ఏడవడం, ఈ సైకిల్ ఏదైతే ఉంటుందో అది చాలామంది పిల్లల్లో కామన్గా చూస్తూ ఉంటాం। దీన్నే మెడికల్ భాషలో ఈవినింగ్ కోలిక్ అని అంటారు, స్పెసిఫిక్గా సాయంత్రాలు ఎక్కువ చేస్తున్నారు కాబట్టి దాన్ని ఈవినింగ్ కోలిక్ అంటారు। దానికి పర్టికులర్ రీజన్ ఇది అన్నట్టు డెఫినెట్గా చెప్పలేకపోయినప్పటికీ ఎక్కువ శాతం అది ఆ పేగుల్లో ఏదైతే కదలికలు ఉంటున్నాయో అవి కొద్దిగా ఎగ్జాజరేటెడ్గా వాళ్ళు ఫీల్ అయ్యి దాన్నే వాళ్ళు నొప్పి కింద పర్సీవ్ చేసుకుని ఏడుస్తున్నారు। సో దీన్నే మనం గ్యాస్ అని కానీ లేకపోతే పొట్ట ఉబ్బరం అని కానీ లేకపోతే బాగా ఎక్కువ మెలితిరిగిపోయి ఏడుస్తున్నాడని కానీ
విరుచుకుంటున్నాడని కానీ ఇలా విధ విధాల కారణాలతో పేరెంట్స్ చెప్పడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి యూజువల్గా మనం చూసేది ఏంటంటే మిగతా టైంలో అంటే ఆ ఏడుపు ఉన్న 2-3 గంటలు తప్ప మిగిలిన టైంలో వాళ్ళు బాగానే ఉంటున్నారు, పాలు కూడా బాగానే తాగుతున్నారు, యూరిన్ మోషన్లో పెద్దగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేదు, బాగా ఎక్కువగా వాంతులు అవడం అలాంటివి కూడా ఏం జరగట్లేదు, నవ్వుతూనే ఉంటున్నారు బేబీ, ఓన్లీ ఆ 2-3 గంటలు మాత్రం బాగా ఏడుస్తున్నారు అన్నది యూజువల్గా వీళ్ళ క్యారెక్టరిస్టిక్ డిస్క్రిప్షన్. సో ఇలాంటి పిల్లలు కనుక ఉన్నప్పుడు కొన్ని సింపుల్ రెమెడీస్ అంటే వాళ్ళని బోర్లా పడుకోబెట్టి తట్టడం ద్వారా, లేకపోతే సింపుల్ లైట్గా వచ్చే ఏదైనా మ్యూజిక్ కానీ ఏదైనా బెల్స్ సౌండ్ లాంటిది కానీ పెట్టినప్పుడు చాలా వరకు వాళ్ళు కామ్ డౌన్ అయ్యే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు డాక్టర్ సలహా మేరకు కొంచెం కోలిక్ని తగ్గించే మెడికేషన్ ఏదైతే ఉంటుందో, కొంచెం డైజెస్టివ్ డ్రాప్స్ ఏదైతే ఉంటాయో అలాంటివి కూడా సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కువ ప్రమాదకరమైన ప్రాబ్లము కాదు. అండ్ ఏజ్ పెరుగుతున్న కొద్దీ అంటే 3-4 నెలలు వచ్చేసరికి చాలామంది పిల్లలు ఇందులోంచి అవుట్గ్రో అయిపోతారు. చిన్నగా ఉయ్యాలలో ఊపడం, 2 పూట్ల స్నానం చేయించి ఒళ్ళు ఆయిల్తో మర్దన చేయడం, ఎత్తుకుని మన ఛాతి మీద పడుకోబెట్టుకోవడం బేబీని, ఇలాంటి చిన్న చిన్న విషయాల వల్ల కూడా చాలాసార్లు వీళ్ళు రిలీఫ్ని ఫీల్ అవుతారు. ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే చాలామంది పాలు పట్టిన తర్వాత బేబీని డైరెక్ట్గా పడుకోబెట్టేస్తూ ఉంటారు. దీని వల్ల ఏమవుతుందంటే పాలు తాగేటప్పుడు పాలతో పాటు వాళ్ళు చాలా గాలిని కూడా మింగేస్తూ ఉంటారు. స్పెషలీ బాటిల్ ఫీడ్ తాగుతున్న పిల్లల్లో ఇది ఇంకా ఎక్కువగా ఉంటుంది. సో ఆ గాలి ఏదైతే ఉందో అదంతా పొట్టని నింపినట్టుగా చేసి ఉక్కిరి బిక్కిరి అయినట్టుగా వాళ్ళు ఫీల్ అవి ఏడుస్తూ ఉంటారు. సో తప్పనిసరిగా పాలు పట్టిన పిల్లల్ని భుజం మీద వేసుకుని ఒక తేన్ పొచ్చే వరకు, అంటే అది కొన్నిసార్లు 5 నిమిషాల్లో రావచ్చు, కొన్నిసార్లు ఈవెన్ 10 నిమిషాలు పట్టచ్చు, ఓపిక్గా భుజం మీద వేసుకుని తడుతూ ఉండడం మంచిది. ఒక పెద్ద తేన్ పొచ్చిన తర్వాత వాళ్ళు చాలా వరకు రిలీఫ్గా పడుకోగలుగుతారు. సో ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నట్టయితే చాలా మటుకు కోలిక్ సమస్యని మనం ఇంట్లోనే కంట్రోల్ చేసుకోవచ్చు. కొంతమందిలో ఇవన్నీ పనిచేయనప్పుడు డాక్టర్ సలహా మేరకు మీరు మెడిసిన్స్ స్టార్ట్ చేయొచ్చు. ఇవన్నీ సాధారణమైన ఏడుపుకి గల కారణాలు. ఇప్పుడు మనం విపరీతమైన ఏడుపు ఏడుస్తున్న పిల్లల్లో ఏ కారణాలు ఉండొచ్చో చూద్దాం. స్పెషల్లీ మళ్ళీ పసిపిల్లల్లోనే చూస్తే కనుక అంటే 6 నెలల్లో పిల్లల్లో అస్తమాటు ఏడుస్తున్న పిల్లలు కొంతమంది ఉంటారు. సో వాళ్ళకి ఏదో అనీజీనెస్ ఉంది బాడీలో అని మనకు అర్థమైతే అవుతుంది, కానీ అది ఏంటి అన్నది తెలుసుకోలేకపోతున్నాం. సో మెయిన్ కారణం వచ్చేసి వీళ్ళల్లో చూసుకోవాల్సింది ఏమన్నా వాళ్ళ డైజెస్టివ్ సిస్టంలో ఇబ్బంది పడుతున్నారా, అంటే వాళ్ళ ఫుడ్ ఏదైతే, అంటే వాళ్ళు తాగేదేం పాలు కాబట్టి ఆ పాల అరుగుదలకి రిలేటెడ్గా వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అన్నది అన్నిటికన్నా ముఖ్యంగా చూసుకోవాలి. సో మనందరికీ తెలుసు పిల్లలకి తల్లిపాల కన్నా ఉత్తమమైనవి ఏవీ లేనప్పటికీ ఏదైనా కారణాల వల్ల వీళ్ళు ఫార్ములా ఫీడ్ కానీ లేకపోతే బయట నుంచి గేదె పాలు కానీ ఆవు పాలు కానీ వాడుతున్నట్టయితే అసలు ఆ బయట నుంచి తాగిస్తున్న పాలల్లో ప్రోటీన్ ఏదైతే ఉందో అది తల్లిపాల ప్రోటీన్తో అయితే సమమైనది కాదు. అది ఐదర్ కౌ మిల్క్ నుంచి కానీ బఫెలో మిల్క్ నుంచి కానీ వచ్చే ప్రోటీన్ కాబట్టి కొంతమందిలో ఇది అరగకపోవడం అంటూ ఉంటుంది. అంటే అందరూ తాగుతున్నారు కదా, మరి బాగానే ఉన్నారు కదా అంటే 100 మందిలో మేబీ ఒక 90 మంది వరకు ఇబ్బంది పడకపోయినప్పటికీ ఒక 5 నుంచి 10% పిల్లల్లో ఈ బయట నుంచి ఫార్ములా ఫీడ్ ఏదైతే ఇస్తున్నామో ఆర్ మన ఇంట్లో ఉన్న గేదె కానీ ఆవు కానీ దాని పాలు తీసి మీరు ఇస్తున్నారో ఆ ప్రోటీన్ అరగకపోవడం అంటూ జరగచ్చు. దాన్నే మనం కౌ మిల్క్ ప్రోటీన్ ఎలర్జీ అని పేరుతో పిలుస్తాం. ఈ పిల్లలు ఎలా ఉంటారంటే పాలు తాగడం అయితే తాగుతారు కానీ బాగా బిగ్గరగా ఏడవడం, కాళ్ళు 2 దగ్గరికి లాక్కుని ఏడవడం, మోషన్ ఏదైతే వెళ్తున్నారో అందులో అప్పుడప్పుడు రక్తపు జీర లాంటిది కనిపించడం, కొన్నిసార్లు పాలు తాగిన వెంటనే కక్కుకోవడం, అండ్ చాలామందిలో వెయిట్ గెయిన్ కూడా సరిగా ఉండకపోవచ్చు. ఇలాంటి లక్షణాలు ఉన్నట్టయితే మీరు తప్పనిసరిగా డాక్టర్ని సంప్రదించాలి. 2వ కారణం, అప్పటి వరకు తల్లిపాల మీద ఉన్న పిల్లలు సడన్గా ఏ కారణం చేతైనా ఫార్ములా మీదకి మార్చినప్పుడు వాళ్ళకి అది నచ్చక ఆర్ తాగటంలో వాళ్ళకి ఆ టేస్ట్లో తేడాలు వచ్చి కూడా వాళ్ళు బాగా గట్టిగా ఏడుస్తూ ఉండొచ్చు. 3వ కారణం, తల్లిపాల మీద ఉన్నప్పటికీ కొంతమందికి లోపల ఈ లాక్టోజ్ అంటే ఏదైతే షుగర్ ఉంటుందో మన పాలలో డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ కొద్దిగా తక్కువగా ఉన్నప్పుడు వాళ్ళకి లోపల పేగుల్లో కదలికలు బాగా ఎక్కువగా ఉండి లూజ్గా విరోచనాలు అయిపోవడం, తాగిన వెంటనే ఇబ్బంది పడిపోయినట్టుగా ఉండి కొన్నిసార్లు వాంతుల రూపంలో కక్కుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు.
వీళ్ళకి మెయిన్గా డిఫరెంట్గా మనం చూసేది ఏంటంటే బాగా నీళ్ళ విరోచనాలలాగా అవుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ ఒక పిచ్కారీతో కొడితే ఎలాగా ఫాస్ట్గా బయటకు వచ్చేస్తుందో అలాగా వీళ్ళ మోషన్ చాలా ఫాస్ట్గా బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ప్లస్ ఆ మోషన్ వెళ్ళే ఏరియా అంతా బాగా ఎర్రగా ఒరుసుకుపోయి ఉంటుంది. కొంతవరకు ప్రతి తల్లిపాల మీద ఉన్న పిల్లల్లో ఈ లక్షణాలు ఉంటాయి. అంటే కొంచెం లూజ్గా విరోచనాలు వెళ్ళడం, రోజులో 8 నుంచి 10 సార్లు వెళ్ళడం, పాలు తాగుతూ తాగుతూనే విరోచనం వెళ్ళడం, స్లైట్గా అక్కడ ఎర్రగా ఉండడం, ఇది నార్మల్. దీని గురించి పెద్ద భయపడవసరం లేదు. ఎప్పుడైతే ఈ లక్షణాలు అతిగా కనిపిస్తున్నాయో అప్పుడు మాత్రం ఏమైనా లాక్టోజ్ ఇంటాలరెన్స్ లాంటి ప్రాబ్లం ఉందా అన్నది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. నాలుగో ప్రాబ్లం, స్పెషలీ బయట పాల మీద ఉన్న పిల్లల్లో కాన్స్టిపేషన్, అంటే టైట్గా మోషన్ రావడం. వెళ్ళడమే వీళ్ళు 2-3 రోజులకు ఒకసారి వెళ్తున్నారు. ఆ వెళ్ళినప్పుడు కూడా మోషన్ సెమీ సాలిడ్గా పేస్ట్ మాదిరిగా కాకుండా బాగా ఉండలుండలుగా చాలా గట్టిగా వస్తున్నప్పుడు అది ఇబ్బంది పెట్టడం వల్ల కూడా వీళ్ళు ఎక్కువగా ఏడుస్తూ ఉంటారు. ఇదే కాన్స్టిపేషన్ ప్రాబ్లం కొద్దిగా పెద్ద పిల్లల్లో కూడా మనం చూడొచ్చు. ఈవెన్ 1 ఇయర్ 1.5 ఇయర్ పిల్లలు కూడా చాలామందికి ఈ కాన్స్టిపేషన్ అనేది ఒక కడుపు నొప్పికి, విపరీతమైన ఏడుపుకి ఒక కామన్ కారణం. ఇంకొక కారణం వచ్చేసి రీఫ్లక్స్. మామూలుగా మనకందరికీ తెలుసు, పసిపిల్లలు పాలు తాగిన తర్వాత తేనుపుతో పాటు కొంచెం పెరుగు లాంటి మెటీరియల్ కక్కేస్తూ ఉంటారు. అది యూజువల్గా చాలా కొద్దిగా ఉంటుంది, దానివల్ల ఎటువంటి ఇబ్బంది లేదు, అది నార్మల్ కిందే తీసుకుంటాం. కానీ ఎప్పుడైతే ఈ అమౌంట్ చాలా ఎక్కువగా ఉంటుందో, ఆల్మోస్ట్ ముక్కుల్లోంచి నోట్లోంచి తాగిన పాలల్లో సగం పాల వరకు బయటకే వచ్చేస్తున్నాయో, దాంతోపాటు వాళ్ళు విపరీతంగా ఆ టైంలో ఏడుస్తున్నారు, వీళ్ళకి ఏమైనా రీఫ్లక్స్ ప్రాబ్లం ఉందా అన్నది చెక్ చేస్తాం. రీఫ్లక్స్ అంటే మన పొట్టలోంచి ఏవైతే ఫుడ్ కానీ ద్రవాలు కానీ ఉంటాయో పొట్టలో, అది యూజువల్గా కిందికి వెళ్ళిపోవాలి నార్మల్గా అయితే చిన్న పేగుల్లోకి. బట్ వీళ్ళలో కొంచెం ఈ అన్ననాళం అన్నది, అంటే ఏదైతే ఈసోఫేగస్ ఉంటుందో అది కొద్దిగా వీక్గా ఉండడం వల్ల మళ్ళీ వెనక్కి తన్నేసి నోట్లోకి వస్తున్నాయి. సో ఇది నార్మల్ అయినప్పటికీ ఎవరికైతే ఇది ఎక్కువ అమౌంట్లో ఉంటుందో, నొప్పి బాగా ఎక్కువగా ఉంటుందో, వెయిట్ గెయిన్ కూడా తక్కువ ఉంటుందో, వీళ్ళలో రిఫ్లక్స్ ప్రాబ్లం ఉందా అని ఒకసారి చెక్ చేస్తారు. ఈ రిఫ్లక్స్ ఉన్న పిల్లల్లో కొన్ని రకాల మందుల ద్వారా మనం దాన్ని తగ్గించడం చేయొచ్చు. అలాగే కొంచెం ఫీడింగ్ గైడెన్స్ కూడా మీకు డాక్టర్ ఇస్తారు. ఎలా తాగించినప్పుడు వీళ్ళు బెటర్గా ఉంటారు, ఏ పొజిషన్లో తాగిస్తే వీళ్ళు బెటర్గా ఉంటారు అన్నది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఈ కామన్ కారణాలు, అంటే డైజెస్టివ్ సిస్టమ్కి రిలేటెడ్ కామన్ కారణాలు చూసాం కాబట్టి, ఒకవేళ ఇవి కాదు మా పిల్లల్లో, ఇవి ఏమీ జరగలే, ఈ మధ్యకాలంలో జరిగిన మార్పులు ఏమీ లేవు, ఫీడ్లో అంతా బాగానే ఉన్నాడు, అయినా కానీ సడన్గా ఏడుపు మొదలెట్టాడు అండ్ ఆ ఏడుపు ఆపట్లేదు అన్నప్పుడు, అంటే విపరీతమైన ఏడుపు అది కూడా చాలా సడన్గా, అంటే 1-2 రోజుల మీద మొదలుపెట్టినప్పుడు ఏ కారణాలని మనం చూడాలి.